భూమిపై ఇలాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వీటిని చూస్తే ఇవి నిజంగానే భూమి పైన ఉన్నాయా లేదా మనమే ఏదైనా ప్లానెట్ పైన ఉన్నామా అని అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాలని మీరు సినిమాలో చూసి ఉంటారు, కానీ సినిమాలో కాకుండా మన భూమి పైన నిజంగానే ఇలాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వీటిని చూస్తే నిజంగానే వేరొక ప్లానెట్ లో ఉన్నాము అని అనిపిస్తుంది. అలాంటి కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్లై గీజర్ యుఎస్ఏ. ఫ్రెండ్స్, ఒకసారి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడండి, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ ప్లేస్ అమెరికాలోని నెవాడాలోని బ్లాక్ రాక్ డిజర్ట్ లో ఉంది. ఈ ప్లేస్ ని ఫ్లై గీజర్ అని పిలుస్తారు. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఇక్కడికి ఎవరికి అలో లేదు. కానీ 2016 జూన్ లో బర్నింగ్ మ్యాన్ ప్రాజెక్ట్ కోసం ఈ ప్లేస్ ని కొన్నాడు. కొంతకాలం తర్వాత మే 2018 ఈ ప్లేస్ ని పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ ప్లేస్ కి ఎవరైనా వెళ్ళొచ్చు. గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ యుఎస్ఏ. ప్లస్, మీరు ఒకసారి ఈ లేక్ ఫోటోని చూడండి. దీన్ని చూడగానే ఎవరైనా ఈ ఫోటోని ఫోటోషాప్ చేశారు అని అంటారు, ఎందుకంటే ఈ లేక్ లో చాలా రకాల రంగులు ఉన్నాయి అని అంటారు. సహజంగా ఒక లేక్ లో ఎన్ని రకాల రంగులు ఉండవు అని అంటారు. కానీ ఫ్రెండ్స్, ఈ ఫోటోని ఏమాత్రం ఫోటోషాప్ చేయలేదు, ఈ లేక్ సహజంగానే ఏర్పడినదే. ఇది ప్రకృతి యొక్క అద్భుతం. ఈ రంగులన్నీ సైనో బ్యాక్టీరియా వల్ల పుట్టినవే. ఈ బ్యాక్టీరియా నాచురల్ గానే ఫామ్ అవుతుంది. మీరు ఈ బ్యాక్టీరియాని లేకులలో నూతులలో చూసి ఉంటారు. ఈ లేక్ మిడ్వే గీజర్ బేసిన్ లో ఉంది. పాముకల్ టర్కీ. ఫ్రెండ్స్, ఒకసారి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ స్విమ్మింగ్ పూల్ ని చూస్తుంటే స్నానం చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. ప్లేస్ టర్కీలోని పాముకల్ సిటీలో ఉంది. ఈ ప్లేస్ లో చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. ఈ ప్లేస్ లో ఎంత చలిగా ఉన్నప్పటికీ ఈ పూల్లోని వాడిగా ఉంటుంది. ఈ ప్లేస్ కి చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. గ్లోయింగ్ బీచ్, మాల్దీవ్స్. ఫ్రెండ్స్, మాల్దీవ్స్ లో ఉన్న ముద్హో ఐలాండ్ లో ఈ బీచ్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ బీచ్ మొత్తం మెరుస్తూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సన్డాంగ్ కేవ్, వియత్నాం. ఫ్రెండ్స్, ఒకసారి ఈ గుహని చూడండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇది వియత్నాంలోని అత్యంత బ్యూటిఫుల్ గుహ. కేవలం బ్యూటిఫుల్ గుహ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గుహ కూడా ఇదే. ఈ గుహ చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ గుహకి 1000 టూరిస్టులు వస్తూ ఉంటారు. ద వేవ్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడండి. దీన్ని ద వేవ్ అని పిలుస్తారు. వేవ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ వేవ్ ఆరిజోనా ఉటాహు బార్డర్ సమీపంలో ఉంది. అయితే ఈ బారి పెద్ద పెద్ద రాళ్ళు వాటి యొక్క రంగుని మార్చుకోగలవు. లైట్ ను బట్టి ఈ రాళ్ళు రంగులనైతే మార్చుకోగలవు. ఫ్రెండ్స్, ఆకాశంలో అందమైన మబ్బుల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కసారైనా ఆ మబ్బుల్లోకి వెళ్ళాలి అని. మనం డైరెక్ట్ గా మబ్బుల్లోకి వెళ్ళకపోయినా కొన్ని మౌంటైన్స్ ద్వారా మబ్బుల్లోకి అయితే వెళ్ళొచ్చు. కొన్ని మౌంటైన్స్ మబ్బుల కంటే ఎత్తులో ఉంటాయి. అలాంటి ఎత్తైన పర్వతాల్లో ఒకటే ఈ మౌంట్ రోరైమా. ఈ మౌంట్ రోరైమా 2810 మీటర్ల హైట్ లో ఉంటుంది. మౌంటైన్ పైన చాలా అందంగా ఉంటుంది. దాని పైకి ఎక్కినట్లయితే చుట్టూ మేఘాలే ఉంటాయి. మేఘాల కంటే హైట్ ఉండే ఈ పర్వతం పైకి చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ప్లిట్విస్ లేక్స్ నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్ దగ్గరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్కసారైనా వెళ్ళి రావాలి, ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఒకసారి ఇక్కడికి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కేవలం ఈ వాటర్ ఫాలే కాదు, ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో కూడా చాలా మంచి మంచి విజువల్స్ కనిపిస్తాయి. ఈ నేషనల్ పార్క్ మొత్తం 295 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉంది. ఇది ఒక అడవి. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి 16 టెర్రస్ సెట్ లేకుల వాటర్స్ వచ్చి కలుస్తాయి. ఈ వాటర్ ఫాల్ మొత్తం 78 మీటర్ల హైట్ ఉంటుంది. అటకామా డిజార్ట్ చిల్. చిల్లులోని అటకామా డిజార్ట్ ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశం. ఇక్కడ నేలంతా చాలా పొడిగా ఉంటుంది. ఈ ప్లేస్ ని నాసా వాళ్ళు త్వరలో రాబోయే మార్స్ మిషన్ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఎడారి మార్స్ ప్లానెట్ చూడడానికి ఒకేలా ఉంటాయి. అంతేకాదు, ఈ ఎడారిలో ఉన్న ల్యాండ్ మరియు మార్స్ ప్లానెట్ పైన ఉన్న ల్యాండ్ ఈ రెండు ల్యాండ్లు సిమిలర్ గా ఉంటాయి. కానీ 2015 ఈ ఎడారిలో చాలా ఎక్కువ వర్షం పడడం వల్ల ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ మొలకెత్తాయి. 2015 ఇక్కడ ఫ్లవర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉండేవి. అండ్ చాలా మంది కూడా ఈ ఫ్లవర్స్ ని చూడడానికి ఇక్కడికి వచ్చేవారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.